మన పహాడీ హనుమాన్ దేవాలయంలో అందరం అందమైనటువంటి ఆంజనేయ స్వామి సుందరమైనటువంటి ఆంజనేయ స్వామి ఈ రోజు సుందరాంగుడు అనేటువంటి సినిమా రిలీజ్ కాబోతుంది అని తెలుసుకుని ఆ సుందరాంగుడు అనేటువంటి ఆ సినిమాలో హీరో కమ్ ప్రొడ్యూసర్ అయినటువంటి కృష్ణ సాయి గారిని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మనందరం కూడా ఒకసారి తప్పట్లు కొడుతూ ఆయనకు ఆహ్వానం పలుకుదాం ఈ రోజు ఎవరన్నా ఒక సినిమా తీయాలంటే చాలా ఖర్చుతో కూడింది అటువంటిది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు లైట్ మెన్ నుంచి కూడా బతకాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన కష్టార్జితం సొంతంగా సంపాదించుకున్నటువంటి 3 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం జరిగింది ఆయన నిజంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆయనకి ఉండపట్టే ఆ రోజు సినిమా తీసి ఈ రోజు ఈ యొక్క ఆలయానికి దర్శనానికి రావడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తుంటే ఒక యువత 6 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల దాకా కూడా ఈ రోజు ఈ యొక్క ఆలయ సేవ చేయడానికి అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ఇది కేవలం ఆ స్వామివారి అనుగ్రహంతో మనందరం కూడా వచ్చాం ఇక్కడికి ఈ యొక్క ఆలయం చూసుకున్నట్లయితే రావి చెట్టు కింద కొండ పైన స్వయంభూగా వెలిసినటువంటి ఆలయాలు చాలా అరుదు అటువంటిది సికింద్రాబాద్ నడి బొడ్డులో ఉండేటువంటి ఈ యొక్క పహాడీ హనుమాన్ దేవాలయం చాలా పురాణితమైనటువంటి 400 సంవత్సరాల పురాణితమైనటువంటి ఈ యొక్క ఆలయంలో మనందరం కూడా ఈ ఆదివారం రవివారం భానువారం మిత్రవారం ఆంజనేయ స్వామి యొక్క గురుగారు సూర్యనారాయణ మూర్తి కాబట్టి ఆదివారం అంటే ఆయనకు ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ రోజు మనందరం కూడా ఇక్కడ సేవ చేయడం జరిగింది ఈ విధంగా మనకి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అంటే ఒక హీరో ఉండాలి కాబట్టి ఆ హీరోగా ఆ సుందరి సుందరో అన్నట్టుగా ఆ సుందరాంగుడు అనేటువంటి ఒక హీరోయిన్ హీరో గారు ఈ రోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది ఆయన యొక్క ఆలయం చూశారు ఆయన యొక్క సంభాషణ మనందరం విందాం విన్న తర్వాత ఈ రోజు మనందరం కూడా ఇక్కడికి వచ్చాం ఎందుకంటే 4 రోజుల్లో ఏం జరగబోతుంది ఏం రాబోతుంది 4 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది కొత్త సంవత్సరం మనకి ఏమీ రాదు ఉగాది మన పండుగ న్యూ ఇయర్ దండుగ అందరూ గట్టిగా ఒకసారి ఉగాది మన పండుగ న్యూ ఇయర్ దండుగ ఉగాది మన పండుగ న్యూ ఇయర్ దండుగ రాత్రి పగలు కలుస్తే మనకి ఒక రోజు అంటే సూర్య కిరణాలు ఓంకార ధ్వనితో ప్రారంభమవుతాయి దాని తర్వాత చీకటి పడుతుంది దాని తర్వాత సూర్యుడు వచ్చినప్పుడు మనకి ఒక రోజు ఆ విధంగా సనాతన హైంగవ ధర్మం కొనసాగుతూ ఉంటుంది 12 గంటలకు ఏమీ రావు దయచేసి చెప్తున్నాను పిచ్చ పిచ్చ పనులు ఎవరు చేయొద్దు 12 గంటలకి గుడి తెలిసి
స్వామివారికి అభిషేకం చేయడం అటువంటి పిచ్చ పనులు ఎవరూ కూడా చేయకండి. దయచేసి దానికోసమే ఈరోజు అందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఒక్కసారిగా యావత్ భాగ్యనగరం అంతా కూడా వినిపించేటట్టు ప్రతి ఒక్కరూ కూడా ఏకకంఠంతో ఒక్కసారి అందాల్సిన చెప్పాల్సిన కోరుతున్నాను. ఉగాది మన న్యూ ఇయర్, ఉగాది మన న్యూ ఇయర్. జై శ్రీరామ్. ఎల్ఎంటీ వాళ్ళకు నమస్కారం. ముఖ్యంగా శ్రీ పాడి హనుమాన్ దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. మన జంట నగరాలలో అతి పురాతనమైన దేవాలయంలో ఇదొక దేవాలయం. సువిశాలమైన ప్రాంగణం, చుట్టూ చెట్లు, మంచి వాతావరణంలో వెలిసిన స్వయంభూ శ్రీ పహాడి హనుమాన్ దేవాలయము. ఈ దేవాలయంలో భక్తులకు ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడి ముందు మోకరిల్లి స్వామివారిని కోరుకున్నట్లయితే వారి యొక్క కోరికలు 100% నెరవేర్చగల మహిమానివిత ఉన్నటువంటి ఈ దేవాలయము. ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలి. ఎప్పుడు ఈ దేవాలయం కరసేవ చేస్తున్నటువంటి ముఖ్యమైన కరసేవకులకు అభినందనలు తెలియజేస్తున్నా. దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క చెత్త చెదారము శుభ్రత పరిశుభ్రత చేయడానికి ముందుకొచ్చి ఈ కరసేవ కార్యక్రమం ప్రారంభిస్తున్నటువంటి ఫన్నీ హనుమాన్ చాలీస టీం వారికి అభినందనలు. ముఖ్యంగా ఈ దేవాలయం ప్రతి సంవత్సరము 4-5 పండుగలు చాలా ఘనంగా నిర్వహిస్తాము. ఆ పండుగలలో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే సద్దుల బతుకమ్మ. దానికి మన జంట నారాలలో లేనటువంటి స్పందన ఈ యొక్క పాడి హనుమాన్ వరం జరుగుతుంది. సుమారు 10-15 వేల మంది జన మహిళలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు రావణ మేళ, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఇలాంటి ఉత్సవాలు శ్రీ పాడి హనుమాన్ దేవాలయ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా నిర్మించడం జరుగుతుంది. కావున భక్తులు గమనించి ఈ యొక్క దేవాలయానికి అధిక సంఖ్యలో పాల్గొని దేవుడి యొక్క మీ కష్ట సుఖాలను ఏమైనా మీ కోరికలు ఉన్నట్లయితే దేవుడికి వచ్చి ముడుపుగట్టి కోరుకున్నట్లయితే ఇది 100% నెరవేరుతుందని భక్తులకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఎల్ఎంటీ వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అడ్డగుట్ట పహాడి హనుమాన్ టెంపుల్ క్లీనింగ్ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం. మా ముఖ్య ఉద్దేశం వచ్చేసి పహాడి హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో, సిటీలో ఎక్కడ లేని పురాతనమైన టెంపుల్ ఏదైతే ఉందో మన అడ్డగుట్టలో ఉండడం చాలా సంతోషకరం అండ్ చాలా అదృష్టవంతులం మనం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాడి హనుమాన్ టెంపుల్ డెవలప్మెంట్, అలాగే లోకల్లో ఉన్న భక్తులు ఎవరైతే ఎంతో దూరం వెళ్ళి వాళ్ళ ముడుపులు కట్టుకోవడమే అనే కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అనే కన్నా ఇక్కడ మన దగ్గర ఉన్న టెంపుల్ని మనం డెవలప్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రాచీనమైన ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరికి పాడి హనుమాన్ టెంపుల్ ఒక ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలవాలన్నదే మా హనుమాన్ భక్తుల ముఖ్య ఉద్దేశం. దయచేసి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క హనుమాన్ భక్తుడిని, ఆ శ్రీరాముని భక్తుడిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. ఈరోజు హనుమాన్ చాలీస కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మన ముందున్నారు రాజా హనుమాన్. ఇవాళ మార్నింగ్ అందరికంట పొద్దున్నే 7:30 ఫుల్ మంచిలో ఆయన ఆలయానికి రావడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నారు, సార్ నాకు దొరికేది సండే. ఆయన బేసికల్గా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తారు. నాకు దొరికేది సండే సార్, నాకు సండే రోజు ఇంతటి అవకాశం ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి చేయడం అవకాశం నాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. ఇది మన అందరికీ కూడా మహా అదృష్టకరం. అదేవిధంగా ఆయన పేరులోనే హనుమాన్ ఉన్నారు, రాజా హనుమాన్. కాబట్టి ఆయన మన అందరినీ కూడా ఈ విధంగా ఇన్స్పైర్ చేయాలని మరొకసారి కోరుకుంటూ ఒకసారి ఆయన్ని జై శ్రీరామ్ చెప్పాల్సిన కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్తాను, పాడి హనుమాన్ చాలా పురాతనమైన మందిరం కాబట్టి మా తాతలు, మా నైన వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ రెడ్డన్న శ్రీరామ్ కాక వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పటి నుంచి ఎన్ని ఏళ్ళదో ఈ మందిరం. దీనికి ఈరోజు ఎప్పుడైనా అప్పుడప్పుడు కూడా నాకు అవకాశం దొరికినప్పుడు కూడా నేను సేవ చేసుకుంటా నాకు చేతనైనంత ఈ పెద్దల సమక్షంలో.
సేవ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫన్నీ అన్న వాళ్ళు వీళ్ళందరూ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా మన అడ్డగుట్ట తుకారం గేట్ వాళ్ళు కూడా ఈ పాడి హనుమాన్ టెంపుల్ని చాలా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ మందిరం ఇంకా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఆలయంతో పాటు జ్యోతినగర్ వరసిద్ధి వినాయక దేవస్థానం ప్రెసిడెంట్ గారు కూడా ఈ సేవలో పాల్గొనడానికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పి ఇక్కడ పహాడీ హనుమాన్ దేవాలయం ఉంది, నేను ఎప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాను ఈ ఆలయంలో, అందరు రావాలి అని ఆయన ఏజెంట్ కూడా పక్కన పెట్టి, ఆయన ప్రెసిడెంట్ గారు ఆయన ఏజెంట్ కూడా పక్కన పెట్టి ఈరోజు ఇక్కడ కరసేవ చేయడానికి రావడం ఇదిగా చూస్తుంటే, అదే రాములు గారు కూడా నిన్న ఈవినింగ్ చెప్పంగానే ఇమీడియట్గా స్పందించి పొద్దున్నే రావడం జరిగింది. సో దీని పట్ల మనం చెప్పేది ఏంటంటే, పొద్దున్నే 10:30కి నిద్రలేసి గుడ్ మార్నింగ్ చెప్పుకున్నవాడు యూత్ కాదు, 20 సంవత్సరాలు ఉన్నా ఈ ఏజ్ ఉన్నా పొద్దున్నే లేచి స్నానం చేసి సేవ చేయాలి అని తత్వంతో వచ్చినటువంటి యూత్ఫుల్గా ఉన్నవాళ్ళే యూత్ అని మరొకసారి నిరూపించారు సార్ ఇద్దరు కూడాను. సో వాళ్ళని ఒకసారి మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఏఎల్ఎంసీ ఛానల్కి అభినందనలు. ఈ పహాడీ హనుమాన్ దేవాలయము చాలా పురాతన, 300 సంవత్సరాల పురాతన దేవాలయము. స్వామి స్వయంగా పిలిచాడు ఇక్కడ. చాలా పెద్ద ప్రాంగణంలో స్వామివారు ఇక్కడ రాతి పైన పిలిచాడు కాబట్టి ఇక్కడ చాలా సత్యం ఉందని మన ప్రజలు గమనిస్తుంటారు. కాబట్టి నేను కూడా ఇక్కడ, నేను ఒక 3 సంవత్సరాలుగా నేను ఇక్కడ మంగళవారము 108 ప్రదక్షిణాలు చేయడానికి వస్తుంటాను. నేను పనిగారు నన్ను ఇక్కడికి రప్పించారు. ఇప్పుడు ప్రస్తుతంగా నేను మా జ్యోతినగర్లో లక్ష్మీ గణపతి టెంపుల్ నిర్మాణానికి పూనుకున్నాం మేము కాలనీ వాసులందరం కలిసి. సో దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు ఈ దేవాలయం అభివృద్ధికి కరసేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా ఈ కాలనీ ఈ చుట్టుపక్కల తుకారాం గేట్ ఈ పహాడీ హనుమాన్ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా కరసేవలు చేసుకొని చాలా కృతజ్ఞులు అవుతున్నారు స్వామి కృపకు. నమస్కారం. పొద్దున్న మెసేజ్ రాగానే ఫస్ట్ స్పందించిన అక్క ప్రసన్నక్క నిజంగా ఏంటంటే ఫస్ట్ ఆ లక్ష్మీ అగ్ని ఎట్లా స్పందిస్తుందో ఆ విధంగా సూర్య కిరణాలు ఉద్భవించాయి. అదేవిధంగా ఆవిడ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనడం, నాకు చేతనైతే లేవని కాలు బాగాలేదు బట్ స్టిల్ స్వామికి సేవ చేస్తే నాకు బాగుంటుంది అని ఒక నమ్మకంతో ఆవిడ ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ మాట్లాడుతుందని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు ప్రసన్న లక్ష్మి అండి. నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇదే స్థలంలో. మేము చిన్నప్పటి నుంచి ఈ గుడికి చిన్నప్పటి నుంచి ప్రతి శనివారం వస్తాం. అలా అని ఈ అప్పుడు ఎలా ఉందో ఈ గుడి అప్పటి నుంచి ఇలాగే ఉంది. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి సంస్థని మా దగ్గర తోటి సోదరులు కలిసి ఒక 10 సంవత్సరాల నుంచి ఈ గుడిని డెవలప్మెంట్కు చేస్తున్నారన్నమాట. దాన్ని ప్రయత్నిస్తున్నారు. అలాగే అందరూ ఈ గుడికి ఉందన్నట్టు కూడా తెలియదు చాలా మట్టుకు. కానీ ఇది ఒక 400 సంవత్సరాల అప్పటి నుంచి ఈ గుడి స్థాపించి ఉందన్నమాట, వెలిసిందనమాట ఈ గుడి. అందుకని భక్తులందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వారి కోరికలంతా విన్నపించుకొని వాళ్ళు దైవ సన్నిధిలో వచ్చినట్టుగా వాళ్ళ కృపాగ్రహితంలో ఈ స్వామిని, ఆంజనేయ స్వామిని, శ్రీరాముల వారిని దర్శించుకొని విన్నపించుకుంటున్నాను నేను. జై శ్రీరామ్.